ఈ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు కర్ణాటక మధ్యంను తరలిస్తున్న ఒక కారు ఒక బైకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సిఐ శ్రీరామ్ పేర్కొనడం జరిగింది. సోమవారం మధ్యాహ్నం వీరిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు పేర్కొనడం జరిగింది. వీళ్ళు హిందూపురం పరిసర ప్రాంతాల్లో కర్ణాటక లిక్కర్ అక్రమంగా తరలిస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని రాబడిన సమాచారం మేరకు మేము వీళ్ళపైన రైడ్ చేసి ఒక కారు, స్విఫ్ట్ డిజైర్ కారు, ఒక మోటార్ బైక్, ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు వచ్చేసి ఈ లిక్కర్ ఎక్కడికి సప్లై అవుతుందంటే ఈ హిందూపూర్ పరిసర ప్రాంతాల్లో వివిధ మండలాలకి సప్లై చేయడానికి కొనుక్కున్నారని రాబడిన సమాచారం మేరకు వీళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. వీరి నుండి మొత్తం 23 బాక్సులు అంటే 23 కేసెస్ కర్ణాటక లిక్కర్ మరియు 58 లీటర్ బాటిల్స్ అండి. ఇవి ఫుల్ బాటిల్స్, 8 PM ఒరిజినల్ సైజ్, ఓల్డ్ అడ్మిరల్, రకరకాల బ్రాండ్స్ దగ్గర దగ్గర 58 ఫుల్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ ఓన్లీ ఎలక్షన్స్ సందర్భంగా ఓటర్లను ఎంతో ప్రభావితం చేస్తాయనే ఉద్దేశంతో మేము వీళ్ళను